హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే అద్భుతమైన వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక పోలీస్ ఆఫీసరు. సో ప్రతి పోలీస్ ఆఫీసర్కి కొంతమంది ఇన్ఫార్మర్లు ఉంటారు, అలాగే హీరో కూడా ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అతను ఏంటంటే, సార్ ఒక నేను అర్జెంట్గా కలవాలని చెప్పేసి తగిసికిస్తున్నాడు. సార్ వాడిని కలుస్తారని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి రెస్టారెంట్కి రమ్మంటాడు. అప్పుడు కళ్ళజోడు పెట్టుకుని ఒక అమాయకంగా వస్తాడు అనమాట హీరోని కలవడానికి. వాడు ఒక పెద్ద సైకోగాడు అనమాట. హీరో వెంటనే ఏంటి నన్ను కలవాలన్నమాట అని చెప్పి అంటంతో ఆ సైకోగాడు ఏమంటాడంటే, నేను 7 సంవత్సరాల క్రితం ఒక హత్య చేశాను, ఆ తర్వాత శవాన్ని కూడా పూడ్చిపెట్టానని చెప్పి అంటంతో హీరోకి మైండ్ పోతుంది. అయినా ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు, అది కూడా హత్య చేసిన 7 సంవత్సరాల తర్వాత అని చెప్పి అంటాడు. వెంటనే సైకో ఏమంటాడంటే, ఏదో నాకు చెప్పాలనిపించింది అందుకే చెప్పానని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే హీరో కూడా సరే హత్య ఎందుకు చేసావు, ఆ శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావు అని చెప్పి అడిగితే, అయినా ఇవన్నీ ఊరకనే చెప్తారేంటి, ఎంతో కొంత డబ్బులు ఇస్తే అని చెప్తానని చెప్పి అంటాడు. వెంటనే హీరో కూడా ఏంటంటే ఆ సైకో గాడికి కొంత డబ్బులు ఇస్తాడు. వాడు కూడా చెప్పబోతున్నప్పుడు సడన్ గా అక్కడికి 4 పోలీసులు వస్తారు. వచ్చి వాడిని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడిగితే, ఏమీ లేదు, ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపాడు, వీడేం తెలిసి అందుకే అరెస్ట్ చేస్తానని చెప్పి అంటంతో హీరోకి మైండ్ పోతుంది అనమాట. కట్ చేస్తే సినిమా 3 నెలల తర్వాత ఓపెన్ అవుతుంది. హీరోకి సడన్ గా ఆ సైకో గాడు ఫోన్ చేస్తాడు అనమాట, అది కూడా జైల్లో నుంచి. ఎందుకంటే 3 నెలల క్రితం అరెస్ట్ అయ్యాడు కదా, వాడేంటంటే హీరోకి ఫోన్ చేస్తాడు. హీరో కూడా అయినా నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అడిగితే, అలాంటిదేం లేదు, నేను ఒక 7 హత్యలు చేశాను, ఆ 7 హత్యల గురించి నీకు చెప్దాం అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే జైలుకి రా అని చెప్పి అంటంతో హీరో పోలీస్ ఆఫీసర్ కదా, ఇంట్రెస్ట్ ఎలా ఉండదు, అందుకని వెంటనే వెళ్ళి ఆ సైకో గాన్ని కలుస్తాడు. వాడేంటంటే హీరోకి సమాధానం చెప్పకుండా తిక్కలుగా మాట్లాడుతుంటాడు అనమాట. అరే నువ్వు ఆడుకోవడానికి నేనే దొరికానని చెప్పేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. కానీ ఆ సైకో గాడు ఏమంటాడంటే, ఇప్పుడు 7 హత్యలు నేను చేశానంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి నేను ఒక క్లూ ఇస్తాను నీకు, ఒక అడ్రస్ చెప్తాడు అనమాట ఆ సైకో గాడి హీరోకి. అక్కడ ఒక ప్లేస్ చెప్తాడు, పర్టికులర్ ప్లేస్. అక్కడ నువ్వు గుండా తీసి చూస్తే అక్కడ ఒక డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ ఎవరిదో కాదు, రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని చంపి జైలుకు వచ్చా కదా, ఆ అమ్మాయి డ్రెస్ అని చెప్పి అంటంతో హీరో కూడా ఆతృతో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తవ్వి చూస్తే నిజంగానే ఆ చనిపోయిన అమ్మాయి డ్రెస్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోకి నమ్మకం కలుగుతుంది, వీడు నిజంగానే 7 హత్యలు చేశాడు, వాడు ఎందుకో నాకు చెప్పాలనుకుంటున్నాడని చెప్పేసి మళ్ళీ హీరో యాస్టీస్ గా ఆ జైలుకు వస్తాడు. వచ్చిన తర్వాత సైకో కూడా ఏమంటాడంటే, ఇప్పుడు నమ్మకం కలిగిందా అని చెప్పేసి హీరో కోసం ఒక లిస్ట్ రాసిస్తాడనమాట. వాడు ఎక్కడెక్కడ హత్యలు చేశాడని చెప్పేసి 7 చంపినట్లు లిస్ట్ రాసిస్తాడు. అందులో ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయిని చంపాడు కదా, జైలుకు వచ్చాడు కదా, ఆ అమ్మాయి పేరు కూడా అందులో ఉంటుంది. కాకపోతే వీడు ఎవరిని చంపాడు, ఎందుకు చంపాడని రాయడు, కానీ ఏ ఊర్లో ఎవరిని చంపాడని మాత్రం క్లియర్ గా రాస్తాడు. హీరోకి ఏం అర్థం కాదనమాట. అయినా క్లియర్ గా రాయాలి కదరా, లేకపోతే నాకెలా తెలిసిద్దని చెప్పంటే ఆయన ఊరికెలా రాస్తారు, నాకు కొంచెం డబ్బు కావాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సైకో గాడి గురించి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ సైకో గాడి ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు అనమాట. అప్పుడు ఒక ముసలని చెప్తాడు, ఆ సైకో గాడు వాళ్ళ అమ్మ వాడు చిన్నప్పుడే చనిపోయింది, కాకపోతే వాళ్ళ నాన్న మంచి తాగుబోతాడు అనమాట. అయినా సరే ఆయన కూడా తాగి కొన్ని రోజులు చచ్చిపోయాడు. కాకపోతే ఈ సైకో గాడిని వాళ్ళ అక్కే పెంచి పెద్ద చేసిందని చెప్పి అంటంతో హీరో వెంటనే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, దయచేసి వాడి గురించి నా దగ్గర చెప్పమాకండి, వాడు ఒక ప్యాకాడు పిచ్చాడు, ఉన్న డబ్బులని తగలేశాడు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ వచ్చింది, ఆ డబ్బులు కూడా ప్యాకాట్లు తగలేశాడు అని చెప్పి అంటంతో హీరోకు డౌట్ వస్తుంది. అయినా మీ నాన్న డెడ్ బాడీ దొరకలేదు కదా, మీరే చనిపోయారని చెప్పి ఎలా నిర్ణయించుకుంటారని చెప్పి అడిగితే, అలాంటిదేం లేదండి, ఒకరోజు చేపలు పడతానని చెప్పి చెరువుకి వెళ్ళాడు, ఎంతసేపటికి రావట్లేదు, అయినా సరే చెరువు అంతా గాలించాము దొరకలేదు, సో దాంతో జరిగింది మొత్తం చెప్పిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా మీ నాన్న చనిపోయాడని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నాకు ఇచ్చారు, కాకపోతే ఆ డబ్బులు కూడా మా తమ్ముడు నాశనం చేశాడని చెప్పి అంటంతో హీరో సరే అని చెప్పేసి వెంటనే తన ఇన్ఫార్మర్ ని మీట్ అవుతాడు. వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే, ఈ సైకో గాడు పరిచయం వాడికే కదా, అయినా వీడు ఎలా తెలుసురా నీకని చెప్పి అడిగితే, వీడు నాకు తెలియదండి, నా కామన్ ఫ్రెండ్ ద్వారా వీడు నాకు పరిచయం అని చెప్పి అంటాడు. వెంటనే హీరో కూడా ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ సైకో గాడు 7 చంపారని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు కదా, అందులో 3వ హత్య మాత్రం పార్క్ అని చెప్పేసి వాడు ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ లో ఉంటాడని చెప్పి రాస్తాడనమాట. వెంటనే హీరో కూడా సరే ఈ హత్య మాత్రం కొంచెం డీటెయిల్ గా ఉందని చెప్పేసి డైరెక్ట్ గా ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ కి వెళ్తాడు. వెళ్తే అక్కడ పార్క్ అనేవాడు బతికే ఉంటాడు. వీడేంటర్ చచ్చిపోడు కానీ బతుకున్నాడని చెప్పేసి వాడి గురించి ఎంక్వైరీ చేస్తే ఈ సైకో గాడి గురించి అడుగుతాడు అనమాట. వాడు కూడా చెప్తాడు, వాడు ఒకసారి నా గ్యాంబ్లింగ్ సెంటర్ లో డబ్బులు దొంగతనం చేసి పారిపోయాడు, వాడిని పిచ్చకొట్టుడు కొట్టానని చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది ఆ సైకో గాడు అబద్ధం చెప్పాడని చెప్పేసి. వెంటనే జైలుకి వెళ్ళి అడిగితే అవును అబద్ధం చెప్పానని చెప్పి అంటాడు. వెంటనే హీరో ఏంటంటే కొంత డబ్బులు, ఆ తర్వాత నువ్వు గనక నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇక మీద నేను నీకు డబ్బులు ఇవ్వనని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ సైకో గాడు ఏం చేస్తాడంటే, సరే పేపర్ అని చెప్పేసి తాను చేసిన 5వ హత్య గురించి కొంచెం డీటెయిల్ గా రాస్తాడనమాట. ఇంక్లూడింగ్ మ్యాప్ కూడా వేస్తాడు, ఎక్కడ ఆ అమ్మాయి శవాన్ని పూడ్చిపెట్టానని చెప్పేసి ఒక ఫారెస్ట్ అడ్రస్ రాస్తాడు. ఇంకా ముఖ్యంగా 2006లో తన క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేటప్పుడు ఒక అమ్మాయిని అలాగే కిడ్నాప్ చేసి చంపేసి ఆ ఫారెస్ట్ లో పూడ్చిపెట్టానని చెప్పేసి రాస్తాడు. దాంతో హీరో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆ లొకేషన్ కి వెళ్దాం, వెళ్ళి చూస్తే అది ఒక పెద్ద ఫారెస్ట్, కాకపోతే అక్కడ శవాన్ని ఎక్కడ దాచిపెట్టాడని ఎతకడం అయితే మామూలు కష్టతరమైన పని కాదు. అప్పుడు హీరోకు డౌట్ వస్తుంది అన్నమాట. అసలు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పేసి 2006లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేశారు కదా, ఆ కంపెనీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ సైకో గడి గురించి ఎంక్వైరీ చేస్తారు. చేశాడండి, కాకపోతే ఫుల్ టైం కాదు పార్ట్ టైం చేసేవాడు అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా వాడు పార్ట్ టైం లో పనిచేసినప్పుడు ఆ పనిచేసిన సమయాల్లో ఎక్కడన్నా అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి లోకల్ గా ఎంక్వైరీ చేస్తాడు. చేస్తే అందులో నలుగురు బయటపడతారు. ఆ నలుగురిని ఎంక్వైరీ చేస్తే అందులో 3 అమ్మాయిలు దొరికారు కానీ ఒక అమ్మాయి మిస్సింగ్ అని తెలుస్తుంది. వెంటనే హీరో ఏం చేస్తాడు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది. ఆవిడని అడిగితే అవును మా అమ్మాయి నిజంగానే మిస్ అయిందని చెప్పేసి ఆ ముసలి ఆవిడ ఆ అమ్మాయి ఫోటో ఇస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే బేసికల్ గా బార్ లో పనిచేసింది అనమాట. ఆ బార్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ సైకో గాడు కిడ్నాప్ చేశాడు అమ్మాయిని. సో హీరోకి ఏంటంటే కన్ఫర్మ్ అనమాట, వీడు చెప్పింది నిజమే, ఆ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి వెంటనే ఆ ఫారెస్ట్కి వెళ్ళి పోలీసులందరిని తీసుకెళ్లి అన్ని చోట్ల వెతికిస్తాడు. కానీ ఎక్కడ ఆ శవం కనిపించదు. దాంతో పోలీసులందరూ వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉన్న పోలీసుల్లో ఒక్కతను మాత్రం హీరోకి నేను నీకున్నాను, నువ్వేం కంగారు పడకు, నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి కుక్లైన్ వాడితో కలిసి డే అండ్ నైట్ పనిచేస్తారనమాట. ఒకనొక సందర్భంలో ఆ కుక్లైన్ వాడికి కూడా చిరాకు వచ్చేస్తుంది. సార్ బాగా లేట్ అయిపోయిందండి, అర్ధరాత్రి 2 అయిందండి అని చెప్పి అనడంతో ఈ ఒక్కసారి తవ్వు అని చెప్పేసి ఒక చోట తవ్విస్తారు. తవ్విస్తే అక్కడ హస్తి పంజరం బయటపడుతుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది, మామూలుగా ఒక మనిషి చనిపోయినప్పుడు తనని పెట్టెలో పెట్టి పూడ్చి పెడతారు, కానీ ఇక్కడ పెట్టలేదు, ఏం లేదు. కాబట్టి ఆ సీరియల్ కిల్లర్ గారు చంపిన అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి తీసుకెళ్లి ఫోరెన్సిక్ వాళ్ళకి ఇస్తాడనమాట. ఆ తర్వాత పోలీసు పై అధికారుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జైల్లో ఉన్న ఆ సైకో గాడు వాడు ఎన్ని హత్యలు చేసాడు నాకు రాసిచ్చాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి శవం ఎక్కడుందో కనిపెట్టాను, ఫోరెన్సిక్ వాళ్ళు రిపోర్ట్లు కూడా ఇస్తున్నారు, దయచేసి వాడికి ఇంకా శిక్ష పెంచండి అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళకి చెప్తాడనమాట పై అధికారులకి. కానీ వాళ్ళు ఏంటంటే మేము నమ్మము, వాడు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏంటని చెప్పేసి అనడంతో హీరోకి చిరాకు వచ్చేసి లేదండి వాడి చేత నేను నిజం చెప్పిస్తానని చెప్పేసి ఆ సైకో గడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బార్లో మిస్ అయిన అమ్మాయి ఫోటో ఉంది కదా, ఆ ముసలాడు దగ్గర తీసుకున్నాడు కదా, ఆ ఫోటో చూపించి ఈ అమ్మాయిని చంపింది నువ్వే కదా అని చెప్పి అనడంతో ఆ సైకో గడు మాత్రం ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అంటాడు. అదేంటో అలా మాట్లాడుతావు అని చెప్పేసి వాడు చేసిన ఆ 7 హత్యల పేపర్ను చూపిస్తాడు అనమాట. ఏం మాట్లాడుతున్నారని మీరు నాకెందుకు చూపిస్తున్నారు అని చెప్పి అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. హీరో కూడా షాక్ అయిపోతాడు. వాడు ఏమంటాడంటే ఈ పోలీస్ ఆఫీసర్ నాకు డబ్బులు ఇచ్చి ఈ హత్యలు ఒప్పుకోమంటున్నాడు అని చెప్పేసి ఆ నేరం అంతా హీరో మీద నెట్టేస్తాడు అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ బార్ లో పనిచేసే అమ్మాయి ఎముకలు దొరికినాయి కదా, సో వాటిని ఫోరెన్సిక్ వాళ్ళు తీసుకొని ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ అంటే ఆ ముసలావిడ డిఎన్ఏతో టెస్ట్ చేస్తే ఇవి 2 మ్యాచ్ అవ్వనమాట. సో దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ మిస్ అయిన అమ్మాయి డెడ్ బాడీ మాత్రం కాదు, అది వేరే వాళ్ళది. సో దాంతో హీరో కూడా ఏం అర్థం కాక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ అతనున్నాడు కదా, అతన్ని తీసుకుని వీడు చేసిన ఆ 7 హత్యల్ని ఫిల్టర్ చేద్దామని ట్రై చేస్తాడనమాట. అంటే ఏంటంటే ఈ సైకో గాడు ఫస్ట్ హత్య 12 ఏళ్ల క్రితం చేశాడు, అంటే 10 సంవత్సరాల క్రితం చేసిన హత్యను ప్రూవ్ చేయడం కష్టం కాబట్టి అది వదిలేస్తాడు అనమాట హీరో. ఇంకా 2వ హత్య విషయానికి వస్తే 2వ హత్య కొంచెం ప్రూఫ్లు ఉంటాయి. ఇంకా 3వ హత్య విషయానికి వస్తే ఆ గ్యాంబ్లింగ్ సెంటర్ లో వాడి హత్య కదా, వాడు బతికే ఉన్నాడు. ఆ తర్వాత 4వ హత్యను వదిలేస్తాడు. ఆ తర్వాత 5వ హత్య ఏంటి, ఇప్పుడు బార్ లో పనిచేసిన అమ్మాయి శవం దొరికింది కదా ఆ హత్య అనమాట. ఇంకా 6వ హత్య విషయానికి వస్తే అది మాత్రం కొంచెం ప్రూఫ్లు ఉంటాయి. ఇంకా 7వ హత్య వచ్చేసి రీసెంట్ గా ఒక అమ్మాయిని చంపినందుకు వాడిని జైల్లో వేశారు. అంటే 1వ హత్య, 3వ హత్య, 5వ హత్య, 7వ హత్య తీసేస్తే మిగిలింది కేవలం 3 హత్యలే. అంటే 2వ హత్య, 4వ హత్య, 6వ హత్య. దీంట్లో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే 2వ హత్య 4వ హత్య 2 ఒకేలా ఉంటాయి అనమాట. చంపాను, ముక్కలు చేశాను, బాడీ అక్కడ పడేశానని చెప్పి అంటాడు. కానీ 6వ హత్య మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటంటే ఒకరిని చంపాను, వాడిని ఒక బిల్డింగ్ లోనే పాతి పెట్టానని చెప్పేసి చెప్తాడు అనమాట. బేసికల్ గా బిల్డింగ్ లు పట్టుకోవడం చాలా సింపుల్. ముందు ఆ హత్యను పట్టుకుంటే గనక మనకి మిగతా వాటికి కొన్ని క్లూస్ వస్తాయని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆ సైకో గాడి దగ్గరికి వెళ్ళి 6వ హత్య ఎలా చేసావని చెప్పి అనడంతో వాడు ఏంటంటే ఎలా చంపాడు ఏం చేశాడని చెప్పేసి క్లిస్టర్ క్లియర్ గా చేసి చూపిస్తాడు అనమాట. హీరో కూడా తెలివిగా దాన్ని వీడియో రికార్డ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందులాగా అబద్ధం చెప్పకూడదు కదా వీడు, అందుకని డబ్బులు ఇచ్చి మరి వీడియో రికార్డ్ చేయించుకుంటూ ఉంటాడు. వాడు కూడా సరే రికార్డ్ చేసుకో అని చెప్పి అంటాడు. అసలు ఇంతకీ వాడిని ఎందుకు చంపావని చెప్పేసి హీరో అడిగితే అప్పుడు సైకో వాడు అసలు నిజం చెప్తాడు. అదేంటంటే నేను క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేటప్పుడు డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తున్నాను. వచ్చేటప్పుడు వాడు ఏంటంటే నాకు తగిలాడు, కాకపోతే కనీసం తగిలిన తర్వాత సారీ అని చెప్పాలి కదా, ఏంట్రా సారీ చెప్పని చెప్పి అడిగాను. కాకపోతే వాడు ఒళ్ళు బలిసి నా మీద రివర్స్ అయ్యాడు. దాంతో నాకు చిరాకు వచ్చేసి నా దగ్గర ఉన్న కత్తితో ఎలా పడితే అలా పొడిచి చంపేశానని చెప్పి అంటాడు. మరి ఎక్కడ చంపావు, ఎక్కడ పూడ్చిపెట్టావు, వాడిని ఎక్కడ కాల్ చేసావని చెప్పి అడిగితే అబ్బాయి ఎన్ని ఊరకని చెప్తారా ఏంటి, డబ్బులు ఇవ్వని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి సరేలే నేనే ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి ఈ సైకో గాడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే సమయంలో ఎవరైతే కత్తిపోట్లతో గాయాలై చనిపోయారో, ఎవరైతే కాలిపోయారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేస్తాడు. చేస్తే నిజంగానే అలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే ఆ సైకో గాడు కత్తితో ఎలా పొడిచాడు, వాడికి తీసుకెళ్లి ఒక బిల్డింగ్ లో వేసి అట్టపెట్లేసి తగలబెడతాడు అనమాట. తగలబెట్టిన తర్వాత ఫైర్ అలారం ఆన్ అవడంతో అక్కడ ఏంటంటే వాటర్ పడతాయి. దాంతో ఆ శవం సగం తగలబడి ఆగిపోతుంది. అయినా సరే హీరో ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల తనకు తెలిసేది ఏంటంటే అక్కడ వాడిని పొడిచిన కత్తి ఉంటుంది కానీ దానికి పిండి ఉండదు, ఎందుకంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా ముఖ్యంగా వాడి రక్తపు మడుగుల్లో ఒక ఫుట్ ప్రింట్ పడుతుంది. దాని సైజు 12. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత హీరో డైరెక్ట్ గా ఆ సైకో గాడి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే ఒక గేమ్ ఆడతాడు అనమాట వాడితో. వాడు ఏంటంటే ఎలాగో నిజం చెప్పట్లేదు కాబట్టి వాడితో మనం గేమ్ ఆడదాం అని చెప్పేసి డైరెక్ట్ గా సైకోతో ఏమంటాడంటే, నువ్వు నిజం చెప్తేనే నేను నీకు డబ్బులు ఇస్తాను, ఒకవేళ నిజం చెప్పకపోయినా సరే నేను ఇక్కడికి రానని చెప్పేసి, నువ్వు నిజం చెప్పాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయని చెప్పేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ సైకో గాడు ఏంటంటే హీరో వస్తాడని చెప్పి వెయిట్ చేస్తాడు కానీ హీరో ఎప్పటికీ రాడు. కానీ జైల్లో ఉన్న ఈ సైకో గాడికి ఏంటంటే డబ్బులు కావాలన్నమాట. డబ్బులు ఉంటేనే మనం సుఖంగా బతకగలం జైల్లో కూడా. సో దాంతో సైకో గాడికి పిచ్చి ఎక్కిపోయి ఒకరోజు హీరోని పిలుస్తాడు. సరే రా నిజం చెప్తానని చెప్పేసి పిలిచి ప్రతిదీ క్లియర్ గా చెప్తాడు అనమాట. ఏదైతే హీరో మొత్తం ఎంక్వైరీ చేశాడో అలాగే ఉన్నది మొత్తం చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ సైకో గాడి కత్తితో పొడిచిన శవానికి నిప్పు అంటించాడు కదా, సో అదే సమయంలో తాను వేసుకున్న కోటికి నిప్పు అంటుకుంటుంది అనమాట. దాన్ని కూడా తుడుచుకున్నాడని చెప్పేసి హీరోకి ప్రతిదీ క్లిస్టర్ క్లియర్ గా చెప్తాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, సరే ఇదంతా బాగుంది కానీ మరి నువ్వు వాడిని పొడిచిన కత్తి ఏదని చెప్పి అడుగుతాడు. ఆ కత్తి సగం తీసుకెళ్లి చెరువులో పడేశాను ఎందుకంటే నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కాబట్టి అంటాడు. మరి నీ షూస్ ఎక్కడని చెప్పి అంటంతో ఆ సైకో గాడికి డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి హీరో క్లిస్టర్ క్లియర్ గా ఎంక్వైరీ చేశాడు. మొత్తం ఈ కేసు మొత్తం తనకు తెలుసు అని చెప్పేసి ఆడికి అర్థమైపోయి మిగతాది మొత్తం నాకు డబ్బులు ఇస్తానని చెప్తా అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైతే కెమెరాలో రికార్డ్ చేస్తున్నారో ఆ కెమెరా వైపు చూసి, వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చి బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇదంతా వాళ్ళకి భయపడి చెప్తున్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అయినా సరే హీరో ఆ కేసు వదలకుండా ఈ సైకో గాడు వాడిని కత్తితో పొడిచే ముందు ఒక బార్లో బాగా మందు కొట్టేస్తాడనమాట. అసలు ముందు ఆ చుట్టుపక్కల ఉన్న బార్లకు వెళ్దాం అని చెప్పేసి ఈ సైకో గాడు ఫోటో పట్టుకొని అన్ని బార్లకు వెళ్తే ఎవరు గుర్తుపడరు కానీ లాస్ట్ లో ఒక అమ్మాయి మాత్రం గుర్తుపడుతుంది. ఆయన 12 సంవత్సరాల క్రితం వీడిని బార్లో తాగితే ఇప్పుడు ఎలా గుర్తున్నాడని చెప్పి అడిగితే, లేదంటే వాడు ఆ రోజుల్లోనే చాలా కాస్ట్లీ కోట్ వేసుకొచ్చాడు, ఆ కోట్ నాకు బాగా నచ్చింది, వాడితో కూడా నేను డిస్కషన్ పెట్టాను, కాకపోతే వాడు నాకేమోనని చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పి అంటంతో హీరోకు అప్పుడే ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే వాడిని కత్తితో పొడిచి చంపేసి తగలబెట్టాడు కదా, అప్పుడు వీడి కోటికి నిప్పండుకుందనమాట. అంటే కాస్ట్లీ కోట్ అనమాట. కోటుకి నిప్పండుకుంది కాబట్టి ఎక్కడో చోట డ్రై క్లీనింగ్ ఇచ్చి ఉంటాడని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క డ్రై క్లీనింగ్ సెంటర్కి వెళ్తే చివరికి ఆ సైకో గాడు డ్రై క్లీనింగ్ ఇస్తాడు, కాకపోతే వాడు ఆ కోట్ తీసుకోడు. సో దాన్ని కూడా రిసీవ్ చేసుకొని ఆ డ్రై క్లీనింగ్ ఇచ్చిన సెంటర్లో ఓనర్ దగ్గరికి వెళ్ళి వీడైనా మీకు ఇచ్చిందని చెప్పేసి సైకో గాడు ఫోటో చూపిస్తాడు. ఆయన ఏమంటాడంటే వీడో ఏమో తెలియదు కానీ అచ్చు వీళ్ళగా ఉన్నాడని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కేసుని కోర్టుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఒకటి చంపింది వీడే, వీడి చంపినట్టు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నెంబర్ 1 కోటు, వాడిని తగలబెట్టేటప్పుడు తగలబడిపోయింది ఇది కూడా. నెంబర్ 2 వీడి ఫుట్ ప్రింట్, వీడి కాల్ సైజు 12. నెంబర్ 3 వీడు చంపిన కత్తి, ఆ కత్తి సగం తీసుకెళ్లి చెరువులో పడేశాడు. ఇంకా ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ బార్ లో మందాగిలేడని చెప్పేసి అమ్మాయిని తీసుకొస్తాడు. మరి ముఖ్యంగా ఆ కోటు డ్రై క్లీనింగ్ ఇచ్చాడని చెప్పేసి డ్రై క్లీనింగ్ షాప్ ఓనర్ కూడా తీసుకొస్తాడు. ఇదంతా వాదన జరుగుతున్నప్పుడు సడన్ గా ఆ సైకో గారి తరపున వాదించే లాయర్ ఏమంటాడంటే, ఇదంతా అబద్ధము, నా క్లయింట్ కి డబ్బులు ఇచ్చి కావాలని చెప్పి బెదిరించి పేరు కోసం ఇదంతా చేస్తున్నాడు, కావాలంటే చూడండి అని చెప్పేసి జైలుకి నెలకోసారి వచ్చి 2 నెలలకోసారి వచ్చి మీట్ అవుతూ ఉంటాడని చెప్పేసి హీరోని బ్లాక్ చేస్తాడు అనమాట. దాంతో జడ్జి గారు ఏమంటాడంటే, ఇప్పుడు జైల్లో ఉన్న వాడిని భయపెట్టి ఇప్పుడు నువ్వు ఈ కేసుని డీల్ చేసి మంచి పేరు సంపాదిద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి జడ్జి గారు హీరోని తిడతాడు. ఆ తర్వాత సైకో గాడు మంచోడని చెప్పేసి తిరిగి మళ్ళీ జైలుకి పంపించేస్తాడు. దాంతో హీరో పరుగు పోతుంది. అయినా సరే హీరో ఆ కేసు వదలడనమాట. వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో కేసుని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు తనకు తెలిసే విషయం ఏంటంటే, ఇప్పుడు కొక్లైన్ ద్వారాగా అడుగు మొత్తం తవ్వితే ఒక అమ్మాయి శవం బయటపడింది కదా, ఆ ఫోటోకును ఆ అమ్మాయి శవాన్ని ఫోరెన్సిక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రుజువు చేసినప్పుడు తీసిన ఫోటోకి మధ్యలో తేడా ఉంటుంది. ఏంటంటే ఆ ఫోటోలో ఈ ఫోటోలో కామన్ గా ఒక పిన్ ఉంటుంది అనమాట. ఆ పిన్ ఏంటంటే ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్ లో వచ్చిన ఫోటోస్ లో ఉండదు. సో దాంతో హీరోకి అర్థమైందంటే అసలు ఆ పిన్ ఎందుకు వాడతారో తెలుసుకుంటాడు అనమాట. అది ఎందుకు వాడతారంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి వాడతారు. సో ఈ పిన్ వచ్చిందేమో 2005లో, ఆ అమ్మాయి చనిపోయిందేమో 2006లో. ఈ 1 year గ్యాప్ లో ఆ పిన్ ని ఎవరెవరు కొన్నారు, ఒకవేళ కొన్న తర్వాత ఎవరు మిస్ అయ్యారని చెప్పేసి హీరో ఎంక్వైరీ చేస్తాడనమాట. చేస్తే ఒక అమ్మాయి ఫోటో బయటపడుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే, ఆ అమ్మాయి మిస్ అవడానికి ముందు ఆ అమ్మాయికి ఎక్కువగా ఫోన్ చేసింది ఆ సైకో గాడు వాళ్ళ అక్క. అసలు ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసిందని చెప్పి అడిగితే ఇంకో విషయం తెలిసింది. అదేంటంటే ఈ అమ్మాయి మిస్ అయిపోయిందని చెప్పేసి పోలీసులకి కన్ఫర్మేషన్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పింది ఆ సైకో గాడు వాళ్ళ అక్క అనమాట. సో దాంతో అందుకనే అమ్మాయికి ఎక్కువసార్లు ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ కావటం వల్ల ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వచ్చి కేసుని ఫైల్ చేసింది. సరే ఈ అమ్మాయికి సంబంధం లేదు. ఈ అమ్మాయి కాకుండా ఆ మిస్ అయిన అమ్మాయికి ఇంకా ఎక్కువ ఎవరు ఫోన్ చేశారని చెప్పి చూస్తే ఇంకొక నెంబర్ స్ట్రైక్ అవుతుంది. ఆ స్ట్రైక్ అయిన నెంబర్ ఎవరిదో కాదు, ఇప్పుడు హీరోకి ఒక ఇన్ఫార్మర్ ఉంది కదా, ఆ ఇన్ఫార్మర్ కి ఈ సైకో గాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఇంకోడు కదా, వాడనమాట. వాడి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే, ఈ అమ్మాయి గురించి నాకు అంతగా తెలియదు కానీ ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఆ అమ్మాయి కోసం ఎప్పుడు ఫోన్ చేసేవాడిని, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే బెటర్ అని చెప్పి అంటంతో ఇప్పుడు కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే మిస్ అయిన అమ్మాయి మా దగ్గర పనిచేసేది, అందుకని మేము ఇద్దరం క్లోజ్ గా ఉండేవాళ్ళం, కాకపోతే ఆ అమ్మాయికి ఒక కొడుకున్నాడు, వెళ్ళి మీరు వాడిని ఎంక్వైరీ చేయని చెప్పి అంటంతో హీరో మళ్ళీ ఆ కొడుకు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన వెళ్ళిన తర్వాత వాడు ఒక హత్యపై ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే అప్పుడప్పుడు ఆ సైకో గాడు మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఒక రోజు మా అమ్మని తీసుకెళ్లాడు, ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఆ రోజు తీసుకెళ్లిన రోజు ఆ మిస్ అయిన అమ్మాయి ఏమంటుందంటే, నా కొడుకు పెరిగి పెద్ద అవుతున్నాడు, దయచేసి నువ్వు నన్ను కలవద్దని చెప్పేసి సైకో గాడితో కొంచెం ర్యాష్ గా మాట్లాడుతుంది అనమాట. దాంతో ఈ సైకో గాడికి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి చక్కగా చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి 2 బ్యాగుల్లో ప్యాక్ చేస్తాడు. ఒకటి ఫారెస్ట్ లో పడేస్తాడు, 2 చెరువులో పడేస్తాడు. ఇప్పుడు హీరోకి స్ట్రైక్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఒక హత్య చేసి 2 హత్యలుగా క్రియేట్ చేశాడు. ఒక మనిషిని చంపి 2 ముక్కలుగా భాగాలు విభజించి ఒకటేమో ఫారెస్ట్ లో పడేశాడు, ఇంకోటేమో చెరువులో పడేశాడు. ఇప్పుడు ఫారెస్ట్ లో పడేసిన డెడ్ బాడీని మన హీరో పట్టుకున్నాడు. బట్ హీరోకి ఏంటంటే 2 హత్య 4వ హత్య 2 ఒకేలా ఉండని చెప్పేసి హీరో డౌట్ వచ్చింది కదా, అది ఎగ్జాక్ట్లీ నిజం అనమాట. ఇక్కడ హీరోకి అర్థమయ్యే ఇంకొక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని చంపానని చెప్పేసి ఒకవేళ పోలీసులకు తెలిసినా కూడా కోర్టు వాళ్ళు దాన్ని అంగీకరించకుండా ఉండటానికి కావాలనే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి హీరోకు ఫోన్ చేసి నేను హత్యలు చేశాను, మీకు డబ్బులు ఇస్తే చెప్తానని చెప్పేసి హీరోతో గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఆ సీరియల్ కిల్లర్ గా అనుకున్నట్టే హీరో అన్ని కనుక్కున్నాడు. కానీ చివరికి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ కేసు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో జడ్జి గారి ముందు ఏంటంటే, నన్ను బలవంతం చేసి నా చేత నిజాలు చెప్పించుకుంటున్నారని చెప్పేసి కోర్టు దృష్టిలో మంచిడు అయిపోయాడు. ఎందుకంటే మనోడు చేసిన హత్యలు ఎక్కువ, అనుభవిస్తున్న శిక్ష ఏమో తక్కువ. ఈ విషయం క్లిస్టర్ క్లియర్ గా హీరోకి అర్థమైపోతుంది. సో వీడేంటంటే తప్పు చేశాడని ప్రూవ్ చేయాలి, ఆ తర్వాత తన ఆలోచన విధానం కరెక్ట్ అని చెప్పేసి రుజువు చేయాలి. మరీ ముఖ్యంగా హీరో ఏంటంటే ఆ సైకో గాడికి డబ్బులు ఇవ్వలేదని ప్రూవ్ చేయాలి. ఎందుకంటే వాడు నిజం చెప్తానని డబ్బులు ఇచ్చాడు తప్ప నిజం చెప్పు అని బలవంతంగా డబ్బులు ఇవ్వలేదు కదా. అందుకని హీరో ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఈ సైకో గాడు 12 ఏళ్ల క్రితం ఒక హత్య చేశాడు కదా, అది ఎందుకు వాళ్ళ నాన్న అవ్వకూడదని చెప్పేసి హీరోకు డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా ఆ రోజు తన చేపలు పడతానికి వెళ్ళాడు కదా, అక్కడ ఎవరైనా చనిపోయాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఎవరు చనిపోలేదని చెప్పంటారు. దాంతో మనోడు కన్ఫర్మ్ చేసుకుని డైరెక్ట్ గా ఆ సైకో గాడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమె గట్టిగా అడిగితే నిజం చెప్తుంది. అదేంటంటే తన స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న చంపేశాడని, ఈ విషయం పోలీసులు చెప్తే వాడి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని చెప్పలేదని చెప్పడంతో హీరోకు క్లిస్టర్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఈ సైకో గాడి దగ్గరకు వచ్చి ప్రతిదీ ఉపయోగంగా చెప్తాడనమాట. అదేంటంటే ఫస్ట్ హత్య మీ నాన్న చంపావు, అది నాకు క్లియర్ గా అర్థమైపోయింది. 2వ హత్య నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేసావు, ఆ తర్వాత 4వ హత్య నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపి 2 ముక్కలుగా చేసి 2 హత్యలుగా చెప్పావు, ఇంకా 3వ హత్య గ్యాంబ్లింగ్ సెంటర్ లో పనిచేసేవాడు వాడు ఇంకా బతికే ఉన్నాడు, ఇంకా 5వ హత్య అంటావా ఒకవేళ ఆ బార్ లో మిస్ అయిన అమ్మాయి ఉండొచ్చు, ఇంకా 7వ హత్య అంటావా నువ్వు ఆల్రెడీ చంపి జైలుకి వచ్చావు, ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పడంతో ఆ సైకో గాడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది, ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఈ కేసును కోర్టుకేసి ఆ సైకో గురించి జడ్జి గారికి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే 12 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న చంపింది, దానికి సాక్ష్యం వాళ్ళ అక్కే అని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా వీడిని ఇప్పుడు నేను ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ తన గర్ల్ ఫ్రెండ్ ని వాడే చంపాడు, చంపి 2 ముక్కలుగా చేసి కొన్ని పార్ట్లు ఏమో ఫారెస్ట్ లో మరికొన్ని పార్ట్లు నీళ్ళలో పడేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి ఆ చనిపోయిన అమ్మాయి కొడుకు, అంటే వీడికి పుట్టినోడే వాడని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ కొడుకుని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత వాడు నిజం చెప్తాడు. అదేంటంటే మా అమ్మ మిస్ అయిన రోజు ఈయన వచ్చి తీసుకెళ్లాడు, ఆ తర్వాత మా అమ్మ కనిపించకుండా పోయిందని చెప్పి అంటంతో అందరికీ క్లిస్టర్ క్లియర్ గా అర్థమైపోతుంది ఆవిడ చావుకి వీడే కారణం అని చెప్పేసి. దాంతో ఆ సైకో వాడికి ఇంకా శిక్ష పొడిగిస్తారు, హీరో మంచోడు అని చెప్పి తేల్చి చెప్పేస్తారు, హీరో ఎటువంటి డబ్బులు వాడికి ఇవ్వలేదని చెప్పేసి అందరి ముందు చెప్తారు. దాంతో హీరో ప్రశాంతంగా బయటకు వస్తాడు. కాకపోతే ఇప్పుడు హీరో మనసులో మెదిలే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బార్ దగ్గర ఒక అమ్మాయి మిస్ అయిపోయింది కదా, మనోడు క్యాబ్ ఎక్కుచుకున్నాడు కదా, అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా, అందుకనే ఓపెన్ ఎండింగ్ తో ఈ సినిమాను ముగించేశారు. ఈ వీడియో మీకు క్లిస్టర్ క్లియర్ గా అర్థమైంది, నువ్వు బాగా చెప్పావు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అర్థం కాలేదన్న కూడా దయచేసి కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.